ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం చేపట్టాల్సిన ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎనలేని జాప్యంతో వ్యయం తడిసి మోపెడవుతోంది కరోనా వల్ల నిర్దేశించిన గడువులోగా నిర్మించకపోవడంతో అంచనా వ్యయం మించిపోతోంది అదంతా ప్రజలపై పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఏ భూసేకరణ అవసరం లేకపోయినా నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు కాస్త ఆరేళ్లు గడిచినా కొలిక్కి రాలేదు కేంద్ర విద్యుత్ మండలి మార్గదర్శకాల ప్రకారం కొత్తగా నిర్మించాల్సిన థర్మల్ పవర్ కేంద్ర నిర్మాణం మొదలుపెట్టిన నలభై ఎనిమిది నెలలలోపు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది అయితే భూసేకరణ ఇతర సమస్యలు ఉంటేనే నాలుగేళ్ల కాలం తీసుకుంటుంది పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాత్రం ఎన్టీపీసీ సొంత స్థలంలోనే పదహారు వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి శ్రీకారం చుట్టింది ఒక్కొక్కటి ఎనిమిది వందల మెగావాట్ల చొప్పున నిర్మాణానికి సిద్దమైంది రామగుండంలో సొంత స్థలంలోనే ఎన్టీపీపీ నిర్మాణం జరుగుతున్న అంతులేని జాప్యంతో పాతికేళ్ల పాటు ప్రజలపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది పదహారు వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు వ్యయమవుతుందని తొలుత అంచనా వేశారు ఏదైనా థర్మల్ విద్యుత్ కేంద్రం టీపీపీ నిర్మాణం ప్రారంభించే తేదీని జీరో డేట్ గా వ్యవహరిస్తారు ఈ ప్లాంట్ నిర్మాణానికి రెండు పదహారు జనవరి ఇరవై తొమ్మిదిగా నిర్ణయించారు అంటే రెండు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదికి ఎనభై నెలలు పూర్తయ్యాయి ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానందువల్ల నిర్మాణ వ్యయ అంచనా పదమూడు వేల కోట్లకు మించిపోతుందని సమాచారం ఇప్పటి వ్యయం అంచనాలను బట్టి ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు చౌకగా అందకపోగా యూనిట్ ధర ఐదు రూపాయలు దాటనుంది ఆ లెక్కన పాటు అధిక ధరలకు ప్లాంట్ నుంచి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు కొని ప్రజలకు సరఫరా చేస్తే నెలవారీ బిల్లు భారం అదనంగా పడనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది రామగుండంలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఎనిమిది వందల మెగావాట్లు ఉత్పత్తి చేసే మొదటి యూనిట్ స్టేజీ ఒకటి పనులు ఇంకా కొనసాగుతున్నాయి కొత్తగా నిర్మిస్తున్న ఎన్ ఎన్టీపీసీ రామగుండం యూనిట్ ప్రధాన ఆవిరి కోల్డ్ రీహీట్ స్టీమ్ లైన్ల మిశ్రమ ఆవిరిని విజయవంతంగా నిర్వహించినట్లు చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ ప్రకటించారు బాయిలర్ నాన్ డ్రైనబుల్ పోర్షన్ హైడ్రో పరీక్ష విజయవంతంగా పూర్తి కాగా రెండో యూనిట్లో బాయిలర్ లైట్ ఆఫ్ కోసం పనులు సాగుతున్నట్లు చెబుతున్నారు రాష్టాల పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో భాగంగా తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది ఆ క్రమంలో ఎన్టీపీసీ రామగుండం పదహారు వందల మెగావాట్ల తొలిదశ పనులు చేపడుతోంది అందులో భాగంగా కోల్డ్ రీహీట్ స్టీమ్ లైన్ల విధానం పూర్తి చేసింది రెండు ఆగస్టులో ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం పది పేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు కాగా టీఎస్ ఎన్పీడీసీఎల్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పటికే పూర్తయింది ఎన్టీపీసీ అధికారులు అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగిస్తుండటంతో బొగ్గు వినియోగం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు శంకుస్థాపనలో రెండు పేల పంతొమ్మిది నవంబర్ ఐదు నాటికి తొలి ప్లాంట్ రెండు ఇరవై ఏప్రిల్ ఐదు కల్లా రెండోది నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు అయితే ఇప్పటి వరకు ఒక్కటి పూర్తి కాలేదు వచ్చే డిసెంబర్ నాటికి తొలి ప్లాంట్లో విద్యుత్పత్తి ప్రారంభిస్తుందని చెబుతున్న ఇప్పటికే పదిన్నర వేల కోట్ల అంచనా వ్యయం కాస్త పదమూడు వేల కోట్లు దాటడంతో ప్లాంట్ పూర్తయ్యే నాటికి వ్యయం ఏ మేరకు పెరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది